రక్షణ రంగ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి, భారత రక్షణ రంగ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి, నరేంద్ర మోడీ కార్మిక రైతు వ్యతిరేక విధానాలు, నరేంద్ర మోడీ కార్మిక రైతు వ్యతిరేక విధానాలు, భారత రక్షణ రంగ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి, భారత రక్షణ రంగ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి, భారత రక్షణ రంగ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి, పోరాటాలు భారత రక్షణ రంగాన్ని కాపాడుకుందాం, భారత రక్షణ రంగాన్ని భారత రక్షణ ప్రైవేట్ పరం చేయడమా, సిగ్గు భారత రక్షణ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడమా, వర్తిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్తిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్తిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, సిగ్గు సిగ్గు భారత కార్మిక రక్షణ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడమా, సిగ్గు సిగ్గు భారత రక్షణ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడమా, రక్షణ రంగ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి, భారత రక్షణ రంగ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి, నరేంద్ర మోడీ కార్మిక రైతు వ్యతిరేక విధానాలు, నరేంద్ర మోడీ కార్మిక రైతు వ్యతిరేక విధానాలు, భారత రక్షణ రంగ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి, భారత రక్షణ రంగ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి, భారత రక్షణ రంగ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి, రక్షణ రంగాన్ని నరేంద్ర మోడీ అమిత్ షా ప్రభుత్వం ప్రైవేటీకరించేటువంటి కుట్రను వెంటనే విరమించుకోవాలని చెప్పి జాతీయ కార్మిక సంఘాలు ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఐఎఫ్టియు సిఐటియు ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన నిర్వహిస్తా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రిటిష్ వారు ఈ దేశానికి వచ్చిన తర్వాత వారు పరిపాలిస్తున్నటువంటి కాలంలో సుమారు 220 సంవత్సరాల క్రితం నాడు ఈ దేశంలో రక్షణ రంగ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. దాదాపు స్వతంత్ర ఉద్యమం తర్వాత పాలకులు దేశంలో మొత్తం 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. ఇందులో 80,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్మికులందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం కోసము, వారి పని విధానాన్ని మెరుగుపరచుకోవడం కోసము ప్రపంచంలో, దేశంలో, లేకుంటే ఇతర రంగాల్లో వస్తున్నటువంటి మార్పుల్ని, లేకుంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని, టెక్నాలజీని వాళ్ళందరికీ నేర్పించి సైనికుల్ని పటిష్టం చేయడం కోసము 52 డిఫెన్స్ పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రపంచంలోనే భారత సైన్యం అంటే ఒక పరిపక్వత, మంచి నైపుణ్యం ఉన్నటువంటి సైనికులుగా పేరు రావడం జరిగింది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం సిరిగల్ల భారతదేశాన్ని తాకట్టు పెట్టే కుట్ర చేస్తూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించింది, అదేవిధంగా రోడ్డు రవాణా, విద్యుత్, విద్య అన్నిటి ప్రైవేటీకరించింది. ఇవాళ రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ కుట్ర చేస్తూ ఉంది. గతంలోనే రక్షణ రంగంలో స్వదేశీ, విదేశీ ప్రైవేటు పెట్టుబడుల్ని నియంత్రించాలి, వద్దు అని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తే నమ్మించి మంచిదని చెప్పింది. కానీ 2021 జూన్ 16 తారీఖు నాడు కేంద్ర కేబినెట్ మళ్ళీ ఏం చేసిందంటే 41 ఫ్యాక్టరీలను 7 కార్పొరేషన్లుగా డివైడ్ చేసి మళ్ళీ ప్రైవేట్ చేయడానికి కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ యొక్క రక్షణ రంగ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి, కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలని చెప్పి ఇలా కార్మిక సంఘాలకు హెచ్చరిస్తూ ఉన్నాం. లేకపోతే ప్రజల కోపానికి బలికాప తప్పదని చెప్పి ఈ సందర్భంగా ఐఎఫ్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం.